మోసపూరిత వాగ్దానాలతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్. ప్రచారంలో భాగంగా సిరిసిల్ల జిల్లా వేములవాడలో వాకింగ్ చేస్తూ మార్నింగ్ వాకర్స్ తో ముచ్చటించారు. పదేళ్లలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని మంచి చేస్తున్న బీఆర్ఎస్ కు అండగా నిలబడాలని కోరారు. బీజేపీ కేవలం మతాల పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. కరీంనగర్ జిల్లా చరిత్రలో ఫెయిల్యూర్ ఎంపీగా బండి సంజయ్ నిలిచిపోతారన్నారు వినోద్ కుమార్. వన్ సెకండ్ 1 మినిట్ బై